ఇక మిథున రాశి వాళ్ళకి శని నమ్మరండి సం రెండున్నర సంవత్సరాల నుంచి అసలు అష్టమ శని అంటే ఒక రకంగా చాలా బాధపడ్డారండి అష్టమ శని వల్ల మిథున రాశి వాళ్ళు అంత ఇబ్బంది పడి ఇప్పుడు పంతొమ్మిది ప పదహారో తారీఖు జనవరి నాడు ఆ శని తొమ్మిదవ ఇంట్లోకి వెళుతున్నాడు చాలా సింపుల్గా మనం గుడ్డిగా చెప్పొచ్చు రెండున్నర సంవత్సరాలు అష్టమంలో మకరంలో ఉన్నటువంటి శని ఇప్పుడు కుంభరాశిలోకి వచ్చి ఖచ్చితంగా మీకు మేలు చేస్తాడు అదృష్టాన్ని అదృష్టానికి అధిదేవత ఆయన గొప్ప అదృష్టవంతులు అవుతారండి ఈ సంవత్సరం అంతా కూడా శని వల్ల పట్టిందల్లా బంగారం అను అనొచ్చు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీకు అలాగే న్యాయంగా ధర్మంగా నడుచుకోవడానికి కూడా మీరు చాలా ఇష్టపడతారు ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి గతంలో ఏదైతే మీరు మధ్యలో ఆపేశారో ఆ పనులన్నీ కూడా మీరు ఇప్పుడు కంటిన్యూ చేయండి సక్సెస్ మీదే రాబోయే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు భారతదేశంలో రాజకీయ పక్వత ప్రతిష్ట బాగా ఉంటుంది బలంగా ఉంటుంది రాజకీయంగా కేంద్ర పరంగా చూసుకున్న రాష్ట్ర పరంగా చూసుకున్న బాగుంది కానీ మీకు తెలుసు శ్రీలంక ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నది మరి అలాగే ఈరోజు అనేక దేశాలలో బ్రిటిష్ ముఖ్యంగా మన భారతీయుడే ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు అక్కడ కూడా సమస్య ఏమిటంటే ఆర్థిక సమస్య ఈ విధంగా ఎక్కడో స్టార్ట్ అయిన చిన్న క్యాన్సర్ లాంటి ఈ ప్రాబ్లం దే ప్రపంచమంతా పాకుతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడులో ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే అవకాశాలు యుద్ధోన్మాదంతో రష్యా లాంటి వాళ్ళు యుద్ధం చేస్తుంటే అది ఇతర దేశాలకు కూడా పాకేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలంటే సంపదని దాచుకోవడం అలవాటు చేసుకోండి ఎంత మీరు దాచుకుంటే మీకు భవిష్యత్ అంత బాగుంటుంది రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం ఉంటుంది కాస్త యుద్ధ ప్రకంపనలు ఉంటాయి ఈ రాబోయే ఎలక్షన్లు కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ల హోరు పోరు కూడా రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై మూడు కాస్త ఎక్కువగా ఉంటుందని గ్రహించి మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం మీకు మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మీ గోపాలయ్యం గారు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక